శ్రీ గురుభ్యో నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను, కూకట్పల్లి హైదరాబాద్. మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaravare.com నుంచి విజిట్ చేయండి. మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్సైట్లో ప్రచురం అవుతూ ఉంటాయి. మరియు మా యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు, ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవటం కొందాం. ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో, కేతువు తులలో, చంద్రుడు వృశ్చికంలో, కుజుడు శని మనకు కుంభంలో, శుక్రుడు గురుడు మనకు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నారు, రావి రాహువు మేషంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది. శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది. దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవటానికి ముఖ్యమైన కారణంగా కనపడుతూ ఉన్నది. కుజుడు శని వచ్చినప్పటికీ మూలత్రికోణంలో కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు. కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు. ఇది అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం, మీనస్థానం. ఈ యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోనూ, గురువు స్వస్థానంలోనూ కలడు. ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది. ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు. వివాహ సంబంధిత విషయాల్లో, ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా మే 15 నుంచి 31 తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది, ఈ యొక్క 15 రోజుల కాలం గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందు ముఖ్యంగా చెప్పాలంటే శుక్రుడు బుధుడు లగ్నంలో, మరియు షష్టమంలో కేతువు, సప్తమంలో చంద్రుడు, దశమంలో కుజుడు శని, అండ్ లాభంలో శుక్రుడు గురువు, వ్యయంలో రవి రాహువు కలరు. ఇటువంటి గ్రహస్థితి వీటికి ఎటువంటి కూలతను కలిగిస్తుంది ముఖ్యంగా చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి వృషభ రాశి వారికి రవి 12 ఇంట ఉండటం అనేది ముఖ్యంగా చెప్పాలంటే వీరికి అధికమైన ధన వ్యయాన్ని కలిగిస్తుంది అన్నమాట. మరియు చంద్రుడు వీళ్ళకి ఉన్న స్థానం వచ్చేటప్పటికీ సప్తమ స్థానం. ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడు వీరికి వివాహాల్లో ఒక వింత సానుకూలతమైన ఫలితాన్ని కలిగిస్తున్నాడు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే వివాహం అనేది ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారికి ఒక మంచి వివాహ సంబంధిత విషయం అనేది కుదరటానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఈ యొక్క 15 రోజుల కాలంలో ఎక్కువ కనపడుతూ ఉన్నది. మరి కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 10వ స్థానంలో ఉన్నవాడు వీరి యొక్క ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, కష్టించి ఫలించే ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఉన్నారో వారికి కష్టానికి తగిలినటువంటి ఫలితాన్ని ముఖ్యంగా చేకూరుస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. బుధుడు లగ్నంలో ఉన్నాడు వీరికి జాతకులకి. బుధుడు లగ్నంలో ఉండడం అనేది చాలా చాలా మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే ధనార్జనకి సంబంధించిన విషయాన్ని, మరి విద్యా లాభానికి సంబంధించిన విషయాన్ని ఎక్కువగా కలిగిస్తాడు ఒక బుధుడు అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి బుధుడు ధనాధిపతి మరియు పంచమాధిపతి, అంటే పిల్లల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి కూడా ఈ యొక్క 15 రోజుల కాలంలో కంపల్సరీగా ఏదో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేది వీళ్ళు వినడానికి ఎక్కువగా శ్రేయస్కరంగా కూడా కనపడుతున్నది అన్నమాట. మరియు చెప్పాలంటే వీరికి షష్టమాధిపతి అంటే కేతువు శత్రుస్థానంలో ఉన్నాడు. కేతువు శత్రుస్థానంలో ఉన్న కేతువు ఏం చేస్తాడు అంటే వీళ్ళకి
ఆరోగ్యం అనారోగ్యాన్ని కడుపుకు సంబంధించిన బాధల్ని కలిగించే విధంగా కనబడుతూ ఉన్నదన్నమాట. వీళ్ళకి అష్టమాధిపతి అయిన గురువు స్వస్థానంలో ఉన్నాడన్నమాట. అష్టమాధిపతి అయిన గురువు స్వస్థానంలో ఉండటం అనేది ఒక రకంగా ఆయుష్యు ప్రకారంగా చాలా చాలా మంచి విధంగా చెప్పవచ్చు. మరియు ఆ అష్టమాధిపతి మరియు ఆయనే వీరికి ఇంకొక స్థానానికి కూడా అధిపతి, భాగ్య లాభాధిపతి కూడా అన్నమాట. లాభాధిపతి అష్టమాధిపతి అయిన గురువు మంచి స్థానంలో ఉండటం చాలా చాలా మంచి పరిణామంగా చెప్పవచ్చు. మరియు ఈ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో, అంటే శుక్రుడు లగ్నాధిపతి అయిన శుక్రుడు, అష్టమాధిపతి అయిన శుక్రుడు 11వ ఇంట ఉండటం అనేది, లాభంలో ఉండటం అనేది ఈ యొక్క రాశి వారికి చాలా మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ యొక్క గురువు ఎక్కువగా యోగిస్తున్నాడు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి చెప్పాలంటే గురువు ఎక్కువగా యోగిస్తున్నాడో ధనార్జనని ముఖ్యంగా వీరికి బాగా కలిగిస్తున్నాడు. కాకపోతే రాహువు ఉన్న స్థానం అనేది, వేయి స్థానం అనేది చాలా మంచి స్థానంగా కనిపించట్లేదు. దుస్సాంగత్యాన్ని ఎక్కువగా కలిగిస్తున్నాడు. దీనివల్ల శత్రుబుద్ధి అధికంగా అవుతుంది. ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది. కేతువు కూడా ఎవరైతే సష్టమంలో ఉన్నాడో, ఎందుకంటే పాపగ్రహం సష్టమంలో ఉన్నప్పుడు యోగిస్తున్నది, ఆ విధంగా కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి చెప్పాలంటే, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి రాహువు శుక్రుడు ఉన్న స్థానం కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. కానీ ఎందుకంటే 24వ తారీఖు మనకు శుక్రగ్రహ సంచారం ఉన్నది, అప్పుడు వేయ స్థానంలోకి మారుతున్నాడు రాహువు. మరి కుజుడు వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన 11వ ఇంటికి మారుతున్నాడు. సో ఈ యొక్క ప్రభావాల వల్ల కొంచెం ఒక రకంగా, అంటే 15వ తారీఖులో కొంచెం పాజిటివ్గా ఉన్నా సరే వీళ్ళకి 24వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం నెగిటివ్నెస్ ట్రెండ్లోకి మారిపోతున్నది అన్నమాట ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో. సో కాబట్టి దాని ప్రకారంగా మనకు సపరేట్ వీడియో ఉంది, ఆ వీడియోలో మనం ఎక్కువగా డిస్కస్ చేసుకుందాం. శుక్రుడు కుజుడు యొక్క గ్రహ సంచారం ఎటువంటి ప్రభావాలు కల్పిస్తున్నది ఈ యొక్క వృషభ రాశి వారికి అనేది తెలుసుకుందాం. ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేయాలి, ముఖ్యంగా చూసుకుంటే మన రాహువుకి శుక్రుడికి, రాహువుకి ఎటువంటి పరిహారం చేయొచ్చు. రాహువుకి వచ్చేటప్పటికి రాహుగ్రహస్త సమయం అంటే సాయంకాలం పూట రాహుకాలంలో ఎప్పుడైతే ఉంటుందో అటువంటి టైంలో మనం రాహువు ముందు దీపం వెలిగించడం అనేది, ఎర్రటి బట్టతో అంటే కొత్తగా ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసి మంగళవారం పూట రాహుగ్రహస్త సమయంలో ఇటువంటి పూజ చేయగలిగితే, ఇటువంటి దీపం వెలిగించగలిగితే రాహుగ్రహస్త పాపం అనేది తొలగడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నది. మరియు శుక్రుడికి సంబంధించి మనం లక్ష్మీదేవిని, శ్రీ మహాలక్ష్మీదేవిని శుక్రవారం పూట మనం పర్వాణం ఉండి అమ్మవారికి నమస్కారం చేసుకొని నైవేద్యం సమర్పిస్తే చాలా చాలా మంచి జరుగుతుందని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. నమస్కారం, స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.